బాబు, నెక్స్ట్ మనం తిరుపతి వెళదాం. అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టికానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విటలం వద్ద టీడీపీ ప్రచార వాహనంపై ఇద్దరు దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. స్థానిక సీఐ పులిశేఖర్ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి నిందితుల్ని పట్టుకుంటానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ ని కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ పరామర్శించారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ గాయత్రి, మొత్తం మీద అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఈరోజు వాల్మీకిపురం నుంచి విట్టలంకు వెళ్ళేటువంటి దారిలో టీడీపీ ప్రచార రథాన్ని ఇద్దరు దుండగులు అయితే అంటే బండికి సంబంధించినటువంటి నంబర్ ప్లేట్ కూడా లేకుండా వాళ్ళు ముఖానికి మాస్కులు వేసుకొని వచ్చి పెట్రోల్ పోసి ఆ వాహనాన్ని నిప్పంటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ వాహనం నిప్పంటించిన సమయంలో ఆ వాహనంలో డ్రైవర్ ఉండడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే దుండగులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యకి ఎందుకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇటు టీడీపీ నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీడీపీ ప్రచార రథాన్ని అయితే నిప్పంటించిన సమయంలో అక్కడే ఉన్నటువంటి స్థానికులు ఆ డ్రైవర్ని అయితే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడే టీడీపీ నాయకులు ఏదైతే వాల్మీకిపురం ఇటు పీలేరు కలికిరి ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో అక్కడికి చేరుకొని పూర్తిగా ఏదైతే పోలీసులు ప్రాంతానికి వచ్చేంత వరకు ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ స్థానిక సీఐ పులిశేఖర్ అయితే పూర్తిగా ఏదైతే నిందితులను పట్టుకుంటాం, ఖచ్చితంగా నిందితులను శిక్ష పడేలా చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఆయన అయితే హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ధర్నా విరమణ చేసి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కానీ ముఖ్యంగా ఏదైతే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఏదైతే టీడీపీ కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అయితే ఇది దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఇటు ఎంపీ కేవలం ఈ దుశ్చర్యలు తప్పుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇది రౌడీజం కాదు, మీరు నేరుగా వచ్చి మాతో పోరాడండి, ఎందుకు ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆయన ప్రశ్నించిన పరిస్థితి. మరోవైపు వాల్మీకిపురంలోనే సుమారు 3 రోజుల నుంచి ఏదైతే ఈ పీలేరుకు నియోజకవర్గానికి సంబంధించి కిషోర్ కుమార్ రెడ్డి, సతీమణి తనూజారెడ్డి కూడా ఆ ప్రాంతంలోనే తిరుగుతున్న పరిస్థితి. ఆమె కూడా ఒక ఇంత ఆందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎందుకు ఇటువంటి చర్యలు, ముఖ్యంగా ఏదైతే టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రజలు ఇటు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి దుశ్చర్యలు తగ్గించుకోవాలని చెప్పేసి ఇటు వైసీపీ ఓడిపోబోతోందని అందుకే ఇట్లాంటి రౌడీజాలకు దిగుతోందని చెప్పేసి ఆమె అయితే ఆరోపించిన పరిస్థితి. మరోవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి డ్రైవర్ని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి ఏదైతే రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే అక్కడికి చేరుకున్నాడు. ఏదైతే నిందితుల్ని శిక్షించాలి, ఖచ్చితంగా దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించాలి, ఇందులో ఎమ్మెల్యే ఎంపీకి పూర్తి స్థాయిలో సంబంధాలు ఉన్నాయి, ఖచ్చితంగా వారిని శిక్షించాలని చెప్పేసి ఆయన కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ఇద్దరు నిందితులనైతే పోలీసులు అయితే గుర్తించినట్లయితే తెలుస్తోంది. దానికి సంబంధించి ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో ఏదైతే మీడియా ముందుకి తీసుకురాని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా విచారించిన అనంతరం వారిపై కేసు నమోదు చేసి మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులను కావచ్చు ప్రచార రథాలపై దాడులు పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై తీవ్ర దాడులు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు పూర్తిగా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి వైసీపీ గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకులు భారీ స్థాయిలో ఎక్కడ దాడులు చేసినా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఈసారి పూర్తిగా ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్లు మొదలైన పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా ఏదైతే పోలీసులు కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు, ఎక్కడ దాడులు చేస్తున్నా వాళ్ళని పట్టించుకోవడం లేదని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్. అలాగే నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. గులాబీ బాస్ కేసీఆర్